ఏం చెప్తాడు 20 జూన్ 2018 పిఎం ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ బై 2022 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా రైతుల ఆదాయం రెట్టింపు చేసాడు కానీ రైతులను ఈయనకంటే గోసగుచ్చుకున్నాడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత అరాచకమైన ఇంత నిరంకుశమైన ప్రభుత్వాధినేత ఎవరన్నా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకెవడు లేడు ఆయన పేరు నరేంద్ర మోదీ కాదు రైతు విరోధి నరేంద్ర మోదీ రైతు విరోధి అని చెప్పి ఈరోజు ఇప్పుడే మేము ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసినాం పంజాబ్లో రైతులు అడ్డుకుంటే 20 నిమిషాలు రోడ్డు మీద అయిపోయింది ప్రధానమంత్రి నాకు తెలిసి ఈ దౌర్భాగ్యం భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి పడరు ఇప్పటివరకు 20-30 నిమిషాల పాటు ప్రధానమంత్రి మోటార్ కేడ్ కూడా బంద్ చేసుకొని పంజాబ్లో రైతుల నిరసనలతో స్తంభించిపోవలసిన దుస్థితి తెచ్చుకున్న రైతు విరోధి నరేంద్ర మోడీ ఇది ఆయన చెప్పిన డైలాగ్ ఇంకో జుమ్లా 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అని నరికిన వీరుడు ఎవరాయంటే నరేంద్ర మోడీ మరి ఎక్కడ డబల్ అయిందో ఏడ ఏమైందో మోడీకి తెలియదందుకు ఏం లేదు మీరు అనొచ్చు మరి నువ్వు బేస్లెస్గా విమర్శలు చేస్తున్నావు నువ్వు కూడా నరేంద్ర మోడీ చాలా గొప్పోడు తీస్మార్ ఖాన్ గాయనని అంటావా అని మీరు అనొచ్చు అందుకే 2022 సంవత్సరం వచ్చింది కాబట్టి ఇది జనవరి 5వ తారీఖు కదా 2022 జనవరి 5 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ జీసే మే బింతి కర్తాం యాద్ దిలానా చాతాం మోదీ జీ ఆప్కో ఆప్నే బహుత్ సారే భారతీయ జనతాకో ఆప్నే బహుత్ సారే వాగ్దాన్ ఆప్నే కియా ఏక్ బాత్ ఆప్నే కహా ఆప్కో యాద్ హోనా చాహియే 2022 కల్లా ప్రతి భారతీయునికి ఇల్లు నేను అంటలేను నరేంద్ర మోడీ యొక్క జుమ్లా ఇగో ఇంకోటి ఇది నేను తీసిన ఫోటో కాదు నాది కాదు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది మీరు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోం కాబట్టి ప్రజలకు గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు అని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట 2022 కల్లా అని చెప్పి ఏ రోజు చెప్పింది ఇది జూలై 28 2018 4 ఏళ్ళ కింద చెప్పిన మాట 4.5 ఏళ్ళ కింద